అప్పుల సమస్యతో అప్పు తీర్చలేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే గనుక తప్పకుండా గంటల్లో మీ యొక్క అప్పు తీర్చడానికి ఎన్నో దారులు తెరుచుకుంటాయి. అప్పు తీర్చలేక అనేక బాధలను, ఆర్థిక సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి అన్ని బాధల నుండి బయటపడేయడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అయితే మంగళవారం రోజున మనం ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీదేవిని మరియు గణపతిని పూజిస్తూ ఉంటాము. ఈ మంగళవారం రోజున, మంగళవారం అంటేనే మంగళకరమైన రోజు అంటే, ఈ మంగళవారం రోజు ఏ పని తలపెట్టినా కూడా అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుంది. ఇక మీ అప్పుని ఈజీగా తీర్చేసుకోవచ్చు. ఇది చాలా తొందరగా ఫలితాన్ని అయితే ఇస్తుంది. కాబట్టి ఈ ఫలితాన్ని ఇచ్చిన వెంటనే ఈ పరిహారం ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాన్ని మీరు చూస్తారు. అప్పు తీరడమే కాదు, అప్పు తీరిన తర్వాత మళ్ళీ అప్పులు కాకుండా కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మంగళవారం రోజున తప్పకుండా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, భరించలేని అప్పుల బాధలతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి చాలా మంచి అవకాశం, మంచి పరిహారం కూడా. కాబట్టి ఖచ్చితంగా అప్పులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసి చూడండి. ముందుగా మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి గణపతిని మరియు లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగించి ధూపాన్ని వేయండి. ఇక ఈ పరిహారాన్ని సాయంకాలాన్నే చేయవచ్చు, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ పరిహారానికి కావలసినవి రూపాయి కాయిన్స్. ఈ కాయిన్స్ అంటే లక్ష్మీదేవతకి ఎంతగానో ఇష్టం, తెలుసు కదా మనందరికీ. అమ్మవారికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం. ఈ కాయిన్స్ ఒక 11 కావాలి. 11 రూపాయి కాయిన్స్ని తీసుకొని అంతేకాకుండా పరిహారానికి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా కావాలి. ఇక మన హిందూ సనాతన ధర్మంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా గణపతిని పూజించిన తర్వాత పసుపు కుంకుమతోనే మొదలు పెడతాము కదా. అందుకని అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన ఈ పసుపు కుంకుమ లేనిదే ఏ పని కూడా తలపెట్టాము. కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ కావాలి. తరువాత జిల్లేడు పూలు. ఇక మహాగణపతికి ఎంతగానో ఇష్టమైన ఈ జిల్లేడు ఆకులు మరియు జిల్లేడు పూలు. ఇంకా అంతేకాదు, ఈ జిల్లేడు చెట్టులో గణపతి యొక్క రూపం ఉంటుంది అని మన శాస్త్రంలో తెలుపబడింది. కాబట్టి జిల్లేడు చెట్టు వేరులో గణపతి రూపం ఉంటుందని తెలుపబడింది. తర్వాత పరిహారం అంతా పూర్తయిన తర్వాత ఏదైనా చెట్టు వద్ద ఎవరూ తొక్కని చోటు ఆ పరిహారానికి సంబంధించిన కొన్ని వస్తువులైతే పోయవలసి ఉంటుంది. అయితే మీ ఆర్థిక సమస్యలకి మీరు అప్పు తీర్చడానికి పరిహారాన్ని ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. పరిహారాన్ని చేసిన వెంటనే మీకు అద్భుతంగా ఫలితం అయితే కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా కోట్ల అప్పు ఉన్నా సరే చాలా ఈజీగా తీర్చేస్తారు. ఎంతటి అప్పు సమస్యల్లో చిక్కుకొని ఉన్నా సరే అన్ని సమస్యల నుండి బయటపడతారు. మంగళవారం రోజుకే అంతటి అద్భుతమైన ఫలితం అయితే ఉంది. ఇంకా మెయిన్ ప్రధానంగా కావాల్సింది ఈ పరిహారానికి పింక్ కలర్ అంటే గులాబీ రంగు వస్త్రం, కొత్త వస్త్రం కంపల్సరీ కావాలి. అయితే పరిహారాన్ని సాయంకాలం వేళనే మీరు మొదలు పెట్టండి. పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పరిహారం చేయడానికి ఒక గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకోండి. అది కూడా ఖచ్చితంగా కొత్త వస్త్రమై ఉండాలి. గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను తీసుకొని అందులో 11 రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి. 11 రూపాయి కాయిన్స్ని తీసుకొని ఒక్కొక్క రూపాయిలాగా 11 రూపాయలను కాయిన్స్ తీసుకొని ఆ కాయిన్స్ని కౌంట్ చేసుకొని 11 రూపాయి కాయిన్స్ని ఆ పింక్ కలర్ క్లాత్లో వేయాలి. తరువాత కొన్ని జిల్లేడు పువ్వులను కూడా వేయాలి. ఈ జిల్లేడు పువ్వులంటే గణపతికి మరియు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ జిల్లేడు పువ్వులను కూడా పింక్ కలర్ వస్త్రంలో వేసి మీ ఇష్టదైవం ముందు ఆ మూటను ఉంచండి. ఆ జిల్లేడు పువ్వులు వేసి తర్వాత మూటలాగా కట్టి ఆ యొక్క మూటని మీకు ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ దైవం ముందర ఆ మూటను పెట్టి ప్రతిరోజు కూడా ఎరుపు రంగు
పుష్పాలతో పూజ చేయండి. ఇక మీ ఇష్టదైవం ముందు ఆ మూటను పెట్టి ప్రతిరోజు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసుకుంటూ మీరు నమస్కరించుకోండి. కొంచెం పసుపు కుంకుమ అలాగే కొంచెం ఒక ఎరుపు రంగు పుష్పం వేసి మీరు నమస్కరించుకోండి. ఇలా మీ అప్పుల బాధలు తీరే వరకు చేయండి. ఇక ఎప్పుడైతే మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీరు ప్రశాంతంగా ఉన్నాం అని అనుకుంటారో అప్పుడు ఆ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. ఆ మూటలో ఉన్న 11 రూపాయి కాయిన్స్ని మాత్రం తీసుకొని అవి మీరు డబ్బుని దాచుకునే స్థలంలో మీ బీర్వా లేదా అల్మారీ, మీరు డబ్బుని ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఆ 11 రూపాయి కాయిన్స్ని ఉంచా చేస్తే మీ అప్పుల బాధలు తీరడమే కాకుండా మీకు ఇకపై అప్పుల సమస్యలు ఉండవు. మీరు ఇతరులని అప్పు అడగరు, ఇతరులకు అప్పు ఇస్తారే తప్ప అప్పు మాత్రం అడగరు. అంతటి పవర్ఫుల్ పరిహారం, తప్పకుండా చేసి చూడండి, ఫలితాన్ని పొందండి.